Hello friends, welcome to our channel. పదిహేనేళ్ళ జ్యోతి కుమారి గురించి చాలామంది న్యూస్ పేపర్స్ కానీ సోషల్ మీడియా ఫేస్బుక్లో చదివే ఉంటారు ఢిల్లీలోని గూర్గావ్ అనే ప్రాంతం నుంచి బీహార్ వరకు సుమారు పన్నెండు వందల కిలోమీటర్లు కేవలం ఎనిమిది రోజుల్లోనే సైకిల్ తొక్కుకుంటూ ఆ అమ్మాయి అయితే రీచ్ అవ్వడం జరిగింది అది కూడా ఒంటరిగా కాదు వెనకల తన తండ్రిని ఎక్కించుకొని ఈ మండుటెండల్లో ఆ అమ్మాయి ట్రావెలింగ్ అయితే చేసింది సో దీంతో మనకు అమెరికా నుంచి ఇవాంకా ట్రంప్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు ఇండియన్స్లో చాలా ఓపిక ప్రేమ చాలా ఎక్కువ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు దీంతో ఈ అమ్మాయి నేమ్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది అలాగే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ సైక్లింగ్ ఈ అమ్మాయికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో లాక్డౌన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఢిల్లీకి వచ్చి ఒక ట్రయల్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు దానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు గవర్నమెంటే భరిస్తుంది ఆ అమ్మాయి పా ఆ అమ్మాయితో పాటు ఉండడానికి ఒక వ్యక్తి కూడా ఉండొచ్చు ట్రావెలింగ్ కానివ్వండి ఉండడానికి ఆ ఫెసిలిటీస్ కానివ్వండి ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా గవర్నమెంటే చూసుకుంటుంది ఆ అమ్మాయి ఒక సింగిల్ రూపీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది అసలు అమ్మాయి ఎందుకు ట్రావెల్ చేసింది ఎలా ట్రావెల్ చేసింది ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ అమ్మాయి వచ్చేసి ఒరిజినల్గా బేసిక్ ప్రాపర్ ఏంటంటే బీహార్ ప్రాంతము ఆవిడ ఆ అమ్మాయి ఒక తల్లి కానివ్వండి ఆ అమ్మాయి వాళ్ళ అక్క వచ్చేసి బీహార్లోనే ఉండిపోయినారు ఈ అమ్మాయి ఒక ఫాదర్ ఈ అమ్మాయి కలిసి ఢిల్లీలోని గూర్గావ్లో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ఆటో డ్రైవర్ రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది సో దీంట్లో దీంతో వాళ్ళకు ఇంట్లో జరగడం కూడా కష్టమైంది అలాంటి సిచ్యువేషన్స్లో మనకు రెండు నెలల పాటు లాక్డౌన్ అయితే కంటిన్యూస్గా ఉంది సో ఇంటి ఓనర్ రెంట్ కట్టడం ఆ రెంట్ కట్టట్లేదు అని చెప్పేసి ఇంట్లో ఖాళీ చేయమని చెప్పారు దీంతో వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక వాళ్ళ దగ్గర ఉన్న వెయ్యి రూపాయలతో ఒక పాత సెకండ్ హ్యాండ్ సైకిల్ అయితే కొనుక్కున్నారు సో దీంతో అక్కడ నుంచి వాళ్ళ ప్రయాణం అయితే స్టార్ట్ చేశారు ఢిల్లీలోని గూర్గావ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో వాళ్ళ తండ్రి స్టార్ట్ చేసేటప్పుడు ఇది మన వల్ల అవుతుందా అని చెప్పి అడగడం జరిగింది సో ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా మొండి ధైర్యంతో ముందుకైతే సాగారు మనకు మే పదో అయితే వీళ్ళ ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది మే పదో తారీఖున ఉదయం పది గంటల నుంచి అయితే వీళ్ళ ప్రయాణం అయితే స్టార్ట్ చేశారు అక్కడ నుంచి మొదలు మనకు మే పదిహేడవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకైతే వీళ్ళు బీహార్ ప్రాంతానికి అయితే చేరారు వీళ్ళు బీహార్కి చేరిన తర్వాత అక్కడున్న అధికారులు తీసుకొని వీళ్ళని క్వారంటైన్కి అయితే పంపించారు సో వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అయితే అమ్మాయి చెప్పింది ఇలా మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి వచ్చామని చెప్పేసి దీంతో అధికారులు కూడా షాక్ అయ్యి మొత్తం ఆ ప్రెస్ కానివ్వండి పేపర్ కానివ్వండి వీళ్ళ డీటెయిల్స్ అయితే చెప్పారు మనకు చూసుకుంటే కనుక క్వారంటైన్కి అయితే పంపించి వాళ్ళకి టెస్ట్లు అయితే చేశారు అక్కడ వాళ్ళకి నెగిటివ్ రావడంతో వాళ్ళ స్వగ్రామానికి అయితే పంపించడం జరిగింది వాళ్ళ మనకు జ్యోతి కుమారి వాళ్ళ మదర్ వచ్చేసి అంగన్వాడి టీచరు వాళ్ళ సిస్టర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది వాళ్ళు ఫిబ్రవరి నుంచి అక్కడే ఉన్నారు వీళ్ళిద్దరైతే ఇక్కడ స్ట్రక్ అయిపోయారు సో వీళ్లకు ఆ తర్వాత ఎలాంటి మనకు ఇన్కమ్ లేకపోవడంతో ఏం చేయాలని అర్థం కాక సో మేము ఈ ప్రయాణం అయితే స్టార్ట్ చేసామో అని చెప్పారు సో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి ముందు ఏంటంటే ఒక ట్రక్ ఒక ట్రక్లో మేము ప్రయాణం చేయడానికి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయండి అని చెప్పి ఒక ట్రక్ అయితే హెల్ప్ అడిగారు కాకపోతే అతను ఏడు వేల రూపాయలు అడగడంతో మా దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పేసి సో వాళ్ళ తండ్రికి కూడా ఏంటంటే రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి మోకాలుకి ఏదో ఇంజురీ అవ్వడంతో నడవలేని పరిస్థితి చాలా మంది చూస్తే కనుక మనకు మైగ్రెంట్స్ నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు సో నడవలేని పరిస్థితి కాబట్టి కంపల్సరీ ఏదో ఒక వెహికల్ అయితే కావాలి అని చెప్పి సైకిల్ అయితే చూజ్ చేసుకుంది కేవలం వెయ్యి రూపాయలతో ఒక సైకిల్ అయితే కొనుక్కొని వాళ్ళ ప్రయాణం అయితే సాగింది సో నైట్ పూట కేవలం ఎక్కడైనా మనకు పెట్రోల్ బంక్స్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయి వాళ్ళ ప్రయాణం అయితే సాగింది అని చెప్పింది ఆ అమ్మాయి అలాగే మాకు దారి పొడువున ఎక్కడైనా ఎవరైనా కనపడితే ఫుడ్ పెట్టడం కానీ మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా చిల్లికి కూడా లేదు సో దారిలో పెట్టిన ఫుడ్ తినుకుంటూ మేము ఎక్కడైనా పెట్రోల్ బంక్స్లో కనపడితే ఆ బస్సు చేస్తూ మా ప్రయాణం అయితే సాగింది అక్కడక్కడ మేము ఏంటంటే వాటర్ తాగుతూ సో ఎక్కడ పెద్ద బ్రేక్స్ అయితే తీసుకోలేదు సుమారు చూసుకుంటే కనుక ఇంచుమించు రోజుకు నూట డెబ్బై కిలోమీటర్ల సైకిల్ అయితే ఆ అమ్మాయి తొక్కింది సైక్లింగ్ అయితే చేయడం జరిగింది సో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ సైక్లింగ్ వాళ్ళు ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు సో ఒకసారి ట్రైల్ ట్రయల్ రన్కి రావాలి అని ఢిల్లీకి అని చెప్పి వాళ్ళకైతే ఆ అమ్మాయికి పిలుపునిచ్చారు సో ఒకవేళ అమ్మాయి కనుక సక్సెస్ అయితే మనకు ఇండియన్ ఫెడరేషన్ సైక్లింగ్ ఫెడరేషన్లో సో ఆ అమ్మాయికి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాంకా ట్రంప్ ఒక ట్వీట్ చేయడంతో ఈ అమ్మాయి నేమ్ సో చాలా వైరల్ అయిపోయింది చాలామంది ఈ అమ్మాయి అయితే ఎవరు ఏంటి అని చెప్పి సర్చ్ చేస్తున్నారు మనకు సింగు గారు సో ఈ అమ్మాయికి అయితే ఇన్విటేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ తొందరలోనే ఈ అమ్మాయి ట్రయల్కి అయితే లాక్డౌన్ అయిపోయిన తర్వాత ట్రయల్ రన్కి అయితే ఈ అమ్మాయి వెళ్తుంది సో ఈ అమ్మాయి తీసుకున్న డెషన్ మీకు నచ్చినట్టు అయితే కనుక కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి సో దీంతో చాలామంది అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే కంటి కూతుర్ని కనాలి అని చెప్పి టైటిల్ కూడా పెడుతున్నారు సో చాలా కష్టమైతే పడ్డాము ఎనిమిది రోజుల పాటు మాకు మా దగ్గర అయితే ఎలాంటి డబ్బులు లేవు సో దారిలో ఎవరన్నా ఏదైనా ఇస్తే తినడము సైక్లింగ్ చేయడము సో తన తండ్రి వెనకల కూర్చుంటే మనము ఎక్కడా పెద్ద రెస్ట్ కూడా తీసుకోలేదు సో కేవలం ఎనిమిది రోజులు పట్టింది మా సొంత గ్రామానికి చేరుకోవడానికి అని చెప్పి చెప్పడం జరిగింది సో దీంతో అంద అధికారులు కూడా అందరూ షాక్ అయ్యారు ఇంత సైక్లింగ్ అందరికీ సాధ్యం అవుతుందని సో అమ్మాయి తీసుకున్న డెషన్ కరెక్టా కాదా తండ్రి మీద ప్రేమ సంకల్పమే ఆయుధంగా అయితే ముందుకు సాగింది సో అందరికీ అయితే సాధ్యం కాదు ఈ ఎండలో కేవలం పది ఇరవై కిలోమీటర్లు సైకిల్ దొక్కుతాయి ఎంత కష్టమో మనకు తెలుసు అలాంటిది పన్నెండు వందల కిలోమీటర్లు రాత్రిం పగులు కలిసి కష్టపడి అయితే సైక్లింగ్ తక్కుంటూ వాళ్ళ స్వగ స్వగానికి అయితే చేరింది ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఓపిన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్